నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వద్ద పిఏగా చక్రం తిప్పిన శేఖర్కు జైలు శిక్ష పడింది. అక్రమాస్తుల కేసులో నెల్లూరు ఏసీబీ కోర్టు శేఖర్కు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గతంలో పద్మావతి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న సమయంలో శేఖర్ భారీగా అక్రమాలకు పాల్పడ్డారు అన్న ఆరోపణలు వచ్చాయి. ఇంజనీరింగ్ పనుల్లో భారీగా ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలు కూడా రావడంతో 2008లో ఏసీపీ దాడులు చేసి ఆయనపైన కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఈ కేసు నిర్ధారణ కావడంతో శేఖర్కు 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈయనపైన ఈ స్థాయిలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఏసీబీ కేసులు ఉన్నాయని తెలిసినా సరే 2014లో టీడీపీ అధికారంలోనికి రాగానే బాలకృష్ణ తన పిఏగా శేఖర్ను నియమించుకున్నారు. హిందూపురం నియోజకవర్గానికి ఒక అప్రకటిత ఎమ్మెల్యేగా శేఖర్ చక్రం తిప్పారు. సామాన్యుల నుంచి టీడీపీ నేతల వరకు ప్రతి ఒక్కరి దగ్గర లంచాలు వసూలు చేశారన్న ఆరోపణలు అప్పట్లో శేఖర్పై తీవ్ర స్థాయిలో వచ్చాయి. నా బాలకృష్ణ కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే వారి తరఫునే హిందూపురం నియోజకవర్గంలో శేఖర్ భారీగా వసూలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఒక దశలో ఇతని పోరును భరించలేక టీడీపీ నేతలంతా మూకుమ్మడిగా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. రాజీనామాలు చేసేందుకు కూడా సమావేశాలు నిర్వహించారు. శేఖర్ను హిందూపురం నియోజకవర్గం నుంచి తప్పించని పక్షంలో తాము టీడీపీకి రాజీనామా చేస్తామంటూ టీడీపీ నేతలు మూకుమ్మడిగా అప్పట్లో బాలకృష్ణకు హెచ్చరించారు. తీరా ఎన్నికల సమయంలో పరిస్థితి చేయి దాటిపోతోంది అని గమనించిన బాలకృష్ణ శేఖర్ను తక్షణం పక్కన పెట్టారు. అయితే హిందూపురం నియోజకవర్గం నుంచి శేఖర్ను దూరంగా పెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ బాలకృష్ణ వద్ద అనేక వ్యవహారాలను శేఖరే పర్యవేక్షిస్తూ వచ్చారు. ఇప్పుడు తీరా 2008లో నమోదైన ఏసీబీ కేసు విషయంలో శేఖర్కు కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది.